నెంబర్ 2, 2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి. త్రిబుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు. ఇంతెందుకు? వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి, తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరి ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటున్నారు, తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను, నేను వ్యతిరేకిస్తున్నా, అది ఎలా సాధ్యము అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహారం ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిండ్రంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తున్నారో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు, కొన్ని దాస్తాడు. కాబట్టి దాసినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగవచ్చు, స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు. మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రచారం శ్రీనివాసరెడ్డి.